ఈ భూమిలో వసంతకాలం వచ్చటకు ముందు ప్రభు ఎండకాలమును దాని తరువాత వర్షకాలమును కురిపించి పంపించి పిదప్ప వసంతకాలమును ఈ భూమికి పండకాలమును ప్రసాదిస్తాడు. ఈ ఎండకాలములో ఎండ భయంకరంగా ఉండును. భూమిలో రకరకమైన క్రిమిలు, రకరకమైన పండును నాశనం చేయు శక్తులు ఉంటాయి. అవి అన్నీ కాల్చివేయబడతాయి. రైతు ఆ పొలమును దున్ని వదిలిపెడతాడు. అప్పుడు ఆ పొలములో ఉన్న ఆ పండ తయారవుటకు, ఆశీర్వదింపబడుటకు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని ఆ భయంకరమైన సూర్యుడు ఆ వెలుగు వలన అవి అన్నీ కాల్చివేయబడతాయి. ఆ భూమి సిద్ధమవుతుంది. సో దేవుడు తన జ్ఞానములో ప్రతి నరుని దీవించుటకు మునుపు ప్రతి నరుని తయారు చేయు కాలమని ఒక కాలం ఇస్తాడు. ఆ కాలంలో నరుడు తాను ఎవరు, తన దేవుడు ఎవరు, నేను ఎలా ఉంటున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళుతున్నాను అని నరుడు తన్ను తాను తనకు జీవమిచ్చిన దేవుని తెలుసుకునే కాలము ఇస్తాడు. ఆ ఎండకాలములాగా దేవుడు 40 దినాలను క్రైస్తవ బిడ్డలైన మనమందరికీ తపస్సు కాలమని పేరిట ఇస్తున్నాడు. ఈ 40 అని అంటే బైబిల్ లాంగ్వేజ్లో పరిశుద్ధమైన నంబర్ అని అర్థం. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు వారు ఎక్కడ దాసులుగా జీవించారు, ఎగిప్తు దేశంలో, ఆ ఎగిప్తు దేశం నుండి పాలు తేను ఉన్న కానా దేశమునకు నడిపిస్తున్నాడు. ఎండకాలం నుండి వసంతకాలమునకు తీసుకొని పోతున్నాడు. అది 40 రోజుల్లో చేయవలసినది. కానీ ఆ ఇస్రాయేల్ ప్రజలు దాన్ని దాటి వెళ్ళుటకు 40 సంవత్సరాలు తీసుకున్నారు. వారందరూ దేవుడు చూపించిన దారిలో వెళ్లకుండా చుట్టూ 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 తిరుగుతూ వారి ప్రయాణమును అప్పుడప్పుడు అక్కడక్కడ ఆగి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, వారి దేహం ముందుకు వెళుతుంది కానీ వారి మనసో వెనుక ఎగిప్తు దేశానికి వారు దాసులుగా ఉండిన స్థితికి వెళ్ళిపోయింది. వారి ఎడారిలో దేవుడిచ్చిన మన్నను పుజించినను వారు మనస్సు ఆత్మయంతా అయ్యో ఎగిప్తులో మాకు ఉల్లిపాయ దొరికింది, క్యారెట్ దొరికింది, టమాటో దొరికింది, అక్కడ మేము బాగా భోజనం చేశాం, వేడివేడిగా తిన్నాం, ఇక్కడ ఏమి. దేవుడు ప్రతి నరుని అయ్యా నశించుపోయే ఈ దేహములో నశింపని జీవము గల ఆత్మ అనేది ఒకటి ఉన్నదయ్యా, నీ ఆత్మను గుర్తించుకొని నీ ఆత్మను దేవునికి అర్పించిన దేవాది దేవుడే నీ ఆత్మలో నివసించి నేను అతి ఉన్నత మహిమలో నడిపిస్తాడయ్యా, అటువంటి మహిమ గల జీవితానికి నువ్వు సృష్టింపబడి ఉన్నావని తెలియచేస్తూ ఉంటున్నాడు. రోమపత్రిక 8:14 మరియు 26 చూస్తున్నాం, మన ఆత్మ దేవుని ఆత్మను కలుసుకునే భాగ్యం పొందుకొనినా
అప్పుడు మన ఆత్మ ఆ దేవునితో నింపబడి అబ్బా తండ్రి అని దేవుని స్తుతించడం, అది ఒక ఉన్నతమైన జీవితం. నరుడు మట్టి అయిన మనిషి మహిమగల రాజుని పొందుకోవచ్చు, మహిమగల దేవుని మహిమలో పాల్గొనవచ్చు, ఆ మహిమతో జీవించవచ్చు. ఇది ప్రతి నరుడు జీవమును పొందిన దాని వెనుక ఉన్న దేవుని ఆశ, దేవుని సంకల్పము. నరుడు దేవునితో కలిసి, నరుని ఆత్మ దేవుని ఆత్మతో కలిసి, దేవుని ఆత్మ వలన అది ఆనందం పొందాలి, దేవుని ఆత్మ ఇచ్చే జీవమును పొందుకోవాలి. ఈ విషయమును యేసుస్వామి వచ్చినప్పుడు తన ప్రజలతో చెప్పారు. యోహాను 3వ అధ్యాయంలో నికోదమోసు అని మనిషితో చెప్పాడు, నీవు మళ్ళీ జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపవు. నీవు నీ దేహానికి, ఈ లోకానికి, నీ పాపానికి మరణించి దేవునికి నీవు దాహం కొన్నప్పుడు, దేవునికి నీ ఆత్మ తన్ను తాను అర్పించినప్పుడు, గర్భం నుండి బిడ్డ జన్మిస్తుంది. అట్లనే ఏ వ్యక్తిని హృదయం దేవుని కొరకై తయారైందో, దేవుని కొరకై తన్ను తాను అర్పించిందో, ఆ హృదయం నుండి ప్రభువు జన్మిస్తాడు. ఏ నరుడియో ప్రభు జన్మిస్తాడో వాడు మళ్ళీ జీవిస్తాడని గొప్ప రహస్యం యేసు నేర్పించాడు. కనుక ఈ 40 సంవత్సరాల్లో వారు రకరకమైన శోధనలు, ఆటంకాలు, వేదనకు బలి అయ్యారు. వారు వెళుతూ ఉండగా వారు ముందు ఎర్ర సముద్రము చూచి వెనుకకు వెళుతున్నారు. వెనుక వెళ్ళిన రోదులు ఏం చేయాలో ఏడుస్తున్నారు. ప్రభువో, నేను నీ ముందు వెళ్ళుచున్నాను, నిన్ను నడిపిస్తున్నానగా, ఈ 40 రోజులు వెళ్ళవలసిన వారు జీవిత పయనాన్ని వేదన గల 40 సంవత్సరాలుగా మార్చుకున్నారు. కారణం, పట్టుకొనవలసిన దేవుని పట్టుకోకుండా వారిని వారు పట్టుకోవటం వలన. నరుని జీవిత ప్రయాణంలో నరుడు తన్ను తాను పట్టుకొని, లోకాన్ని పట్టుకొని, ఈ లోకమిచ్చే సుఖమును పట్టుకొని, ఆ దేవుని పట్టుకోకుండా తన జీవితాన్ని ఎడారి జీవితంగానే, ఆ ఎడారిలోనే తన జీవితాన్ని పొడిచి జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని మహిమలో దేవుని మనిషిని ఆత్మ దేవుని ఆత్మతో కలిసి దేవుని మహిమను పొంది జీవించుటకు బదులుగా ఆయన తన్ను తాను పట్టుకొని, ఈ లోకాన్ని పట్టుకొని, ఆ మనిషి తన జీవితాన్ని ఎడారి జీవితంగా 40 సంవత్సరాలు తిరుగుతూ ఒకరోజు ప్రభుని ఆశీర్వాదం, మరునాడు కింద లోకంలో పడిపోవటం, ఒకరోజు మళ్ళీ లేవటం, మళ్ళీ పడిపోవటం, ఇలా తిరుగుతూ ఆయన తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఆయన మరణించి ఆ ఎడారిలోనే ఎంతోమంది మరణించిపోయారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ తపస్సు కాలంలో, ఈ 40 రోజుల్లో మనం మళ్ళీ ప్రతిరోజు ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రయాణమును ధ్యానించాలి. మన జీవితం ప్రయాణం, కానీ ఈ ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ మన దేవుని ముందు పెట్టుకుంటూ, ఈ దేహం నశించినను, నా ఆత్మ జీవించును, కనుక నా ఆత్మను దేవుని ఆత్మతో కలిపి, దేవుని ఆత్మ ఇచ్చే శక్తితోనే, మహిమతోనే నేను బ్రతకాలి అని మనల్ని మనం
తెలుసుకొని మనల్ని మనం శుద్ధి చేసి మనం మనస్సుని మన ఆత్మను దేవునిలో కలిపే దినాలు ఈ దినములు. పౌలు చెప్తున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 9:27 అయ్యా, నేను ఈ లోకంలో ఉండి అందరికీ బోధించిన పిదప్ప నేనే నశించిపోకుండా ఉండుటకై నేను ఈ నా దేహమును నలగ కొట్టి అదుప్పులో ఉంచుతున్నాను. ఈ శరీరమును తాటి నాలో ఉన్న ఆత్మను చేరుకుంటున్నానంటున్నాడు. కనుకనే ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజులు మనం ఇస్రాయేల్ ప్రజల్ని ఉదయం లేవగానే ధ్యానించాలి. జీవించుటకు, విడిపింపబడుటకు దేవుడు దర్శనముతో వారిని నడిపించాడు. అది మనం నిర్గమకాండ 3:7 చదువుతున్నాం. నా బిడ్డల్ని కన్నీరును చూస్తున్నాను, వారి వేదనను చూస్తున్నాను, వారిని విడిపించుటకు వచ్చినానని దేవుడే వచ్చాడు. దేవుడే రావచ్చు, కానీ నేను నన్ను దేవునికి ఇవ్వలేదంటే నా ఆత్మ దేవుని చేరుకోలేదని అనే గొప్ప సత్యమును కూడా ఈ 40 రోజుల్లో మనం ధ్యానించాలి.